రాయచోటి పట్టణ నడిపొడ్డున వెళుతున్న నాలుగు వరుసల జాతీయ రహదారి విస్తరణ పనులకు అడ్డంకులు తొలగిపోతున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాయచోటి ఎన్జీఓ సభా భవనంలో నాలుగు వరుసల రహదారి విస్తరణలో నివాస గృహాలు స్థలాలను కోల్పోతున్న లబ్దిదారులకు 1,30,00,000 విలువ గల చెక్కులను శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేశారు. తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ రహదారి విస్తరణలో నష్టపోతున్న బాధితులకు సాధారణ నష్టపరిహారం కంటే రెట్టింపు పరిహారాన్ని అందజేస్తున్నామని తెలిపారు. పార్లమెంటు సభ్యులు పివి మిథున్ రెడ్డితో కలిసి జాతీయ రహదారుల శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి రెట్టింపు స్థాయిలో నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మొదటి విడతగా 1,80,00,000, రెండో విడతగా 1,77,00,000 లబ్దిదారులకు అందజేస్తామని తెలిపారు. ప్రస్తుతం 17 మంది లబ్ధిదారులకు 1,30,00,000 అందజేస్తున్నామని అన్నారు. ఇంకా 60 మంది లబ్ధిదారులకు 6 కోట్ల మేర అందించాల్సి ఉందని తెలిపారు. ఈ నిధులు కూడా ప్రభుత్వం నుంచి అందాయని, త్వరలోనే లబ్ధిదారులకు అందేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఫోటో